పునరుద్ధానుడు మృత్యుంజయుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. దయాదాక్షిణ్యములు కలవాడు, కృపాసత్యములతో నిండిన దేవుడు ఈ పునరుద్ధాన దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 142వ కీర్తన 5వ వచనము. నా ఆశ్రయదుర్గము నీవే, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. శుభకరమైన ఆనవాలను మనకు అనుగ్రహించు యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన దైవ జనాంగమా, మన దేవుడు పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి భీకరుడు, మహత్యము కలవాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు, అద్వితీయ దేవుడు. దావీదు సౌలు చేత తరుమబడినప్పుడు వ్రాసిన కీర్తన ఈ 142వ కీర్తన. ఈ కీర్తనలో 7వ వచనము ప్రకారం చెరసాల అనగా 1వ సమయలు గ్రంథము 22 అధ్యాయములో ఉన్న అదుల్లాము గుహ మరియు 1వ సమయలు గ్రంథము 24వ అధ్యాయములో ఉన్న ఎన్గెది గుహ, దావీదు ఈ చెరసాలలో నిస్సత్తువతో అన్నీ కోల్పోయిన పరిస్థితులలో అపాయకర స్థితిలో ఉన్నప్పుడు వ్రాసిన కీర్తన ఈ 142వ కీర్తన. దేవుని యందు భయభక్తులు గలవారు కరువు సమయములలో దేవుని వైపు చూచినట్లే దావీదు కూడా దేవుని వైపు చూస్తూ దేవునిపై ఆధారపడ్డారు. సౌలు గురించి, సౌలు ప్రణాళికల గురించి దావీదు తెలుసుకుని అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క వాగ్దానముల గురించి మరియు దేవుని ఔన్నత్యం గురించి దావీదు ఎక్కువగా తెలుసుకున్నారు. దావీదు శత్రువుల వలన కలిగే ప్రతి అపాయము నుండి దేవుడు తప్పిస్తారని దావీదు యొక్క గొప్ప విశ్వాసము. ఈ 42వ కీర్తనలో 1-2 వచనముల ప్రకారం దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తారు. దావీదు హృదయాంతరంగములలో నుండి దేవుని సన్నిధిలో ఆక్రందన చేసేవారు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నను, దావీదు ఎక్కువగా గుహలలోనూ అరణ్యములలోనూ నిందితునిగా జీవించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో దావీదు దేవుని గురించి అత్యధికముగా తెలుసుకోగలిగారు. కీర్తనల గ్రంథము 120వ కీర్తన 1వ వచనము ప్రకారం, దిక్కుతోచని పరిస్థితులలో భూమ్యాకాశమును సృజించిన దేవుని యొద్ద నుండియే మనకు సహాయము కలుగుతుందని దావీదు నమ్మకం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 18-19 వచనముల ప్రకారం, ఇరుకులో నుండి విశాల స్థలములోనికి దేవుడు నడిపిస్తారని. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 17వ వచనము ప్రకారం, ఇక్కట్ల అన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తారని దావీదు నమ్మి ప్రార్థన ఆలకించే దేవునికి ప్రార్థించారు. 142వ కీర్తన 3-4 వచనముల ప్రకారం, దేవునికి మన పరిస్థితులు తెలుసు. ఈ కీర్తన ప్రకారం దావీదు పరిస్థితి దుర్భరముగా ఉంది. 143వ కీర్తన 4వ వచనము ప్రకారం, నా ఆత్మ నాలో కృంగియున్నది, నా హృదయము విస్మయముందెను. కాని పరిస్థితులను ఎరిగిన దేవునిపై ఆనుకుని పగవారి నుండి తప్పించుకునే మార్గమునందు దేవుడు నడిపిస్తారని దావీదు నమ్మి కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనము ప్రకారం, బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు దావీదు వెంట రావటం దావీదు చూశారు. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 9వ వచనము ప్రకారం, దేవుడు కుడిపార్శ్వమున ఉండి. 141వ కీర్తన 9వ వచనము ప్రకారం, శత్రువులు వడ్డిన ఒడి నుండి, పాపము చేయువారి ఉచ్చు నుండి దేవుడు దావీదును తప్పించారు. మన చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా, మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నా, 1వ పేతృపత్రిక 5వ అధ్యాయము 7వ వచనము ప్రకారం దేవుడు మన పట్ల బాధ్యత కలిగి ఉంటారు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము ప్రకారం,
అన్నీ మన విజయము కొరకు సమకూడి జరుగుతాయని మనం నమ్మిక కలిగి ఉండాలి. నమ్మిక చొప్పున మనకు జరుగుతుంది. ఈ 142వ కీర్తన 5, 6, 7 వచనముల ప్రకారం దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తారు. 46వ కీర్తన 1వ వచనము ప్రకారం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై మనకు కావలసిన భద్రతను దేవుడు దయచేస్తారు. దావీదు చెర అనుభవించిన తరువాత గుహ తాత్కాలికమే అని కీర్తనల గ్రంథము 91వ కీర్తన 1వ వచనము ప్రకారం మహోన్నతుని చాటున మన నివాస స్థలమని ఆయన రెక్కలే మనకు ఆశ్రయమని దేవుడే మనకు స్వాస్యభాగము సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా మన ప్రతి అవసరత తీర్చబడును అని దావీదు నమ్మారు. నా సహోదరి సహోదరులారా, మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు మన పరిస్థితులన్నిటినీ చూస్తున్న దేవుడు. మన దేవుడు మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు. 13వ కీర్తన 6వ వచనము ప్రకారం మనకు మహోపకారములు చేయువాడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. ఎఫెసి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము ప్రకారం ఆత్మకు సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించు దేవుడు మన యేసు ప్రభువే. ఎప్పుడైతే మనలను ప్రేమించి మన కొరకు మన రక్షణ కొరకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు అనుగ్రహించారో దానిని బట్టే దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ బాధ్యత మనము తెలుసుకొనగలం. మనము దేవుణ్ణి ఆశ్రయించిన ఎడల ఆ దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ప్రియకుమారుణ్ణి కూడా ఇవ్వటానికి వెనుతిరిగని దేవుడు మన ప్రతి అవసరత నుండి మనలను తప్పించి మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ పునరుద్ధాన దినమున దేవుడే మనకు ఆశ్రయదుర్గమై మనలను దీవెనల మార్గమును నడిపించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.